పాత ఇంట్లో బాత్రూంలో నుండి వచ్చి నా పక్కన కూర్చున్నారు ఆవిడ. మదిని గారు నాకన్నా ఒక ఏడాది చిన్న అని గుర్తు. ఎప్పుడైనా వరుస కాబట్టి వేళాకోళాలు చేసుకోవటం తప్ప వీళ్ళనెవరిని నేను ఆ దృష్టితో చూడలేదు. పొరపాటును కూడా తాకనైనా తాకలేదు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా నా పక్కన పక్కలో వదిన గారు. అలా ఆవిడను చూస్తూ ఉండిపోయాను. రాధ కన్నా కొద్దిగా రంగు తక్కువ. రాధ ఒంటి రంగు పచ్చటి పసిమి రంగు, ఈవిడ కొద్దిగా తక్కువ. పలచటి నైటీల నుండి కనపడుతున్నాయి తన పైవి రెండు. రాధ వాటికన్నా పెద్దగా ఉన్నాయి. వదిన అన్నాను, ఇప్పుడు ఇంకా అదేం పిలిపయ్యా, పేరు పెట్టి పిలువు పద్మ అని, లేకపోతే మా ఆయనలాగా పద్దు అని పిలువు అని నవ్వారు. మీ ఆవిడ నైటీ నాకు చాలటం లేదు అంది. తెలుస్తూనే ఉంది అనుకున్నాను. గుండెల దగ్గర బిగుతుగా పట్టేసినట్టుంది. లేచి పక్కకెళ్ళి షర్టు లోపల డ్రాయరు విప్పేసి వచ్చాను. లుంగి ఒకటే ఉంది ఒంటి మీద, అది కూడా నిటారుగా లేచి చిన్న టెంటులాగా ఉంది. ఆవిడ దానికేసి చూసి ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఆవిడను దగ్గరకు తీసుకున్నాను. కౌగిలించుకొని నాకేసి నొక్కున్నాను. గువ్వలాగా కౌగిటిలో ఉరిగిపోయారు రాధ. పూర్తిగా నా మీద వాలిపోయారు బావగారు. మా ఆయన కన్నా కొద్దిగా పొట్టిగా ఉంటారు. ఆయన గారు నా చెవిలో పద్దు కన్నా టైట్గా ఉంది అంటుంటే సిగ్గుతో చచ్చిపోయాను. నువ్వు మీ ఆయన రోజు చేసుకుంటారా అన్నాడు. అన్నాను. రాధ ఇంట్లో వదిన గారిని అలా చూసేసరికి మతిపోయింది నాకు. రాధ కన్నా పెద్దవి. అలా రెప్పార్పకుండా చూస్తున్నాను. ఆ దివ్య సుందర విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవనిపిస్తుంది. ఈవిడ రాధ కన్నా కొద్దిగా రంగు తక్కువే కానీ ఎండపడని ప్రదేశాలు మాత్రం కాంతితో మెరుస్తున్నాయి. ఇద్దరూ అప్పుడే పుట్టిన పిల్లల్లా తయారయ్యాము. అలాగే కౌగిలించుకుని ఉండిపోయాము కాసేపు. ఇప్పటి వరకు రాధను తప్ప మరెవ్వరిని తాకలేదు. దానితో అంతా కొత్తగా ఉంది. ఏమిటి మరిది గారు, రాత్రంతా ఇలానే గడిపేటట్లు ఉన్నారు అన్నారావిడ. అలా నడిపించుకొని వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాను. ఆవిడ వైపు చూశాను సూటిగా, కళ్ళల్లో కళ్ళు పెట్టి సిగ్గు కోరిక రెండు కలగలుపుగా. ఎర్రగా అయిపోయింది ఆవిడ ముఖం. మొదటి రాత్రి రాధ ముఖం గుర్తుకు వచ్చింది. ఇంకా ఆగటం నా వల్ల కాలేదు. రాధ కన్నా కొద్దిగా లూజుగా ఉన్నారు వదిన గారు. రాధ, వద్దండి వద్దండి అని అంటున్నా వినిపించుకోకుండా మరొక్కసారి మరొక్కసారి అంటూ మొత్తం 5 సార్లు దున్నేశారు బావగారు నా పొలాన్ని. అందులో నేను 4 సార్లు కరిగి కారిపోయాను. ఆషాఢమాసం పూర్తయ్యి ఇంటికొచ్చిన రాత్రి గుర్తుకొచ్చింది. నిద్రపోయేసరికి తెల్లవారుజాము 3 గంటలయ్యింది. కాలింగ్ బెల్లు మోగుతుంటే మెలకు వచ్చింది. గబగబా బట్టలు వేసుకొని వెళ్ళి తలుపు తీశాను. తలుపు తీసేసరికి ఎదురుగా మా ఆయన. స్కూటర్ దిగి ఇంట్లోకి వస్తూ మా అక్క, ఎర్రటి కళ్ళు, రేగిపోయిన జుట్టు, పీక్కుపోయిన ముఖం, బుగ్గల మీద కనిపించి కనిపించినట్టు పంటి ఘాట్లు. ఈయన గారు రాత్రంతా దున్నేసి ఉంటారు. మా అక్క అవతారం చూసి నవ్వాగలేదు. నన్ను చూసి నవ్వక్కర్లేదు, నీ ముఖం కూడా ఒకసారి అర్థంలో చూసుకో అంది. తొందరగా బయలుదేరు అంటూ మా ఆయన లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. వెళ్ళి అర్థంలో చూసుకుంటే చచ్చే సిగ్గేసింది. దాన్ని చూసి నవ్వేశాను కానీ నా పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. ముఖం ఒకసారి నీళ్లతో కడుక్కొని పదండి అంటూ బయలుదేరాను. ఉండవే కాఫీ తాగుదు గాని అంది మా అక్క. వద్దులే, ఇంటికెళ్ళి తాగుతా. ఆ కాఫీ ఏదో నీ మొగుడికి ఇవ్వు, పాపం రాత్రంతా చాలా కష్టపడ్డాడు అనేసి ఆయనతో బండెక్కాను. ఇంటికెళ్ళి గీజర్ వేసుకొని వేడి నీళ్లతో స్నానం చేస్తే గానీ మళ్ళీ మామూలుగా కాలేకపోయాను. ఎన్నిసార్లు కడిగినా ఇంకా బంక వస్తూనే ఉంది. అబ్బా, 8 లీటర్లు పోసావు బావా అనుకుంటూ స్నానం పూర్తి చేశాను.